దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒంటి చేత్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తేవడం, ఫలితం సెంట్రల్లో కూడా 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు అందించినటువంటి లోక్సభ స్థానాలే కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధానంగా. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు, 2 తెలుగు రాష్ట్రాలు అధికారంలో లేకుండా పోయే పరిస్థితి, అండ్ ఏదో తెలంగాణలో మొన్న ఎలాగోలా బయటపడ్డారు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే నామరూపాలు లేకుండా పోయారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టుకొని ఒక లీడర్గా తను ఏదో ప్రూవ్ చేసేసుకున్నారు ఆల్రెడీ. ఈ క్రమంలో మళ్ళీ పునర్వైభవం కావాలి అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచే ఎవరో ఒకరిని బరిలోకి దించితే కొంతవరకు పునర్వైభవం తెచ్చుకోవచ్చు అని చెప్పి భావించింది కాంగ్రెస్ అధిష్టానం. దాన్ని కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు కావచ్చు, కొన్ని మీడియా సంస్థల ఓనర్లు కావచ్చు, పక్క రాష్ట్రాల్లో ఉన్న కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సరే తలోచన చేశారనుకోండి. ఎట్టకేలకు రాజశేఖర రెడ్డి గారి కూతురుకు కాంగ్రెస్ కండువా కప్పారు, ఆంధ్రప్రదేశ్లోకి పంపిస్తున్నారు. వాళ్ళ మొదటి టార్గెట్ ఏంటి? రాజశేఖర రెడ్డి గారి చరిష్మానే, నో డౌట్ కదా, రాజశేఖర రెడ్డి గారి చరిష్మానే. సో రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతోనే కాంగ్రెస్ బతికి బట్టగట్టగలదు అని చెప్పి నమ్మినారు కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారి చరిష్మాను జగన్మోహన్ రెడ్డి గారి కనుక కొంచెం దూరం చేయడం మన మొదటి టార్గెట్ అని చెప్పకనే చెప్పారు, షర్మిలాను ప్రయోగించి చెప్పారు. తాజాగా సేమ్ అలాగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా అఫీషియల్గా ఒక ట్వీట్ చేసింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఒక ట్వీట్ చేసి అందులో కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వేరు చేసే ప్రయత్నం ఆ ట్వీట్, మీకు అర్థమవుతోందా అని చెప్పి ఒక 3 లోగోలు పెట్టారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పేది ఏంటి, మా జెండా వైఎస్ఆర్, మా ఎజెండా వైఎస్ఆర్. వాళ్ళ పార్టీ జెండాలో కూడా వైఎస్ఆర్ ఫోటోనే ఉంటుంది, ఆ పత్రిక ఏమంటారు వాళ్ళ అధికారిక పత్రిక లాంటి దాంట్లో కూడా వైసీపీకి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, వాళ్ళ పార్టీలోనే ఏమంటారు పిలుచుకునే పేరులో వైఎస్ఆర్ అని ఉంటుంది, జెండాలో వైఎస్ఆర్ ఫోటోనే ఉంటుంది. సో ఈ క్రమంలో వీళ్ళు ఏం చేశారు, ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చేసిన ట్వీట్లో రాజశేఖర రెడ్డి గారి ఏమంటారు 3 లో ఒక లోగో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండి చుట్టూ ఆయన అందించిన సంక్షేమ పథకాలు ఉండేటివి, మరో లోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి చుట్టూ ఆయన అందించిన పథకాలు ఉండేటివి. వీళ్ళు ఈ లోగోలన్నీ వరుస పెట్టి చేసుకుంటూ మొన్న ఏమంటారు నిన్న నేడు అని 3 పిక్కులు పెట్టారు, మొన్న నిన్న నేడు అని. మొన్న అని పెట్టిన దాంట్లో రాజశేఖర రెడ్డి గారు చుట్టూ సంక్షేమ పథకాలు ఉన్నాయి, నిన్న అని పెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పక్కన చిన్నగా రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు, చుట్టూ సంక్షేమ పథకాలు ఉన్నాయి. నేడు అన్న దాంట్లో రాజశేఖర రెడ్డి గారు లేకుండా జగన్ గారు ఒకరే ఉన్నారు, చుట్టూ సంక్షేమ పథకాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఏమన్నారు, రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు మాయం చేస్తున్నారనే విధంగా ఆ లోగో క్రమం పెట్టారు. యాక్చువల్గా ఆ లోగోలు వేరువేరు సందర్భాల్లో ఉన్నవి, వీళ్ళంతా కలిపి పెట్టేశారు. అంటే ఆల్రెడీ టార్గెట్ చేశారు రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే వాళ్ళిద్దరిని దూరం చేసి ఆ బంధాన్ని ఎమోషనల్ బాండింగ్ని దూరం చేయడం కోసం. అందుకనే కదా వాళ్ళ కూతురును ప్రయోగించారు, అది చెప్పకనే చెప్పారు. అంటే రాజశేఖర రెడ్డి గారి చరిష్మాను జగన్ నుంచి దూరం చేస్తేనే మనం ఏపీలో బలపడగలమని చెప్పి వాళ్ళ నమ్మకం కాబట్టి. ఆఫ్ కోర్స్ వైసీపీ వాళ్ళ అభిమానులు వాళ్ళ కార్యకర్తలు బ్రహ్మాండంగా అటాక్ చేసేదానికి ఎత్తి పని చేస్తుందా లేదా, మా జెండా వైఎస్ఆర్, మా ఎజెండా వైఎస్ఆర్, ఇవంతా మేము రాజశేఖర రెడ్డికి అందించిన సంక్షేమం, జగన్ గారు అందించిన సంక్షేమం చెప్పే క్రమంలో ఆ లోగోస్ అవి. అప్పుడు సంక్షేమం రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనేది తండ్రి కొడుకులే అని చెప్పే క్రమం అది. మీరు మీ ఇష్టానికి వాడుకుంటారు, ఎట్లా బాబు మీరు జాతీయ కాంగ్రెస్ అయ్యారు ఇట్లాంటి దరిద్రమైన ట్వీట్లు చేసుకుంటూ అని చెప్పి వాళ్ళు అటాక్ గతెడుతూ ఉన్నారైతే, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ షర్మిలాను ప్రయోగించి రాజశేఖర రెడ్డి గారి చరిష్మా కోసమే అని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చరిష్మా దూరం చేయడం కోసం ఇటువంటి ట్వీట్లకైతే తెర లేపుతూ ఉంది మరి.